చెదురు మదురు ఘటనలు మినహా ఏపీలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది చివరి విడతలో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎస్సీసీ ప్రకటించింది చివరి దశలోను వైసీపీ హవానే కొనసాగింది అత్యధిక స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు పలుచోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు ఏపీలో స్వల్ప ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది నాలుగో విడతలో కూడా ఫ్యాన్ హవానే కొనసాగింది అధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు చివరి దశలో మొత్తం మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు తుది దశలో మొత్తం ఐదు వందల యాభై నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం కాగా వైసీపీ ఐదు వందల ఇరవై ఆరు టీడీపీ పదిహేను బీజేపీ మూడు జనసేన ఒక్క స్థానాన్ని దక్కించుకున్నాయి ఎనిమిది పంచాయతీలను ఇతరులు కైవసం చేసుకున్నారు తుది విడత పంచాయతీ ఎన్నికల్లో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం పోలింగ్ నమోదైంది విజయనగరంలో అత్యధికంగా ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలింగ్ జరగగా నెల్లూరులో అత్యల్పంగా డెబ్బై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఏకగ్రీవాలు కూడా పదహారు శాతానికే పరిమితమయ్యాయని చెప్పారాయన కొన్ని చోట్ల సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థానాలకు నామినేషన్లే దాఖలు కాలేదని వాటిపై ఎస్ఈసి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు పదిహేను వందలకు పైగా పంచాయతీల్లో వైసీపీ దాదాపు పన్నెండు వందలు గెలుచుకోగా టీడీపీ రెండు వందల ముప్పై ఒకటి జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది ఇతరులు నలభై మూడు చోట్ల విజయం సాధించారు అమరావతి పంచాయతీపై ఉత్కంఠ కొనసాగుతోంది గ్రామంలో పంచాయతీ ఫలితాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది ఇక రాపాకులో జనసేన అభ్యర్థులు సత్తా చాటారు దాదాపు ఇరవై పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు గెలిచినట్లు తెలుస్తోంది